అందరికీ నమస్కారం మిత్రులారా, సీజన్ చల్లగైపోయింది. ఓకే, ఈ కోల్డ్ అట్మాస్ఫియర్, అప్పుడప్పుడు వర్షాలు పడడం, చల్లగా కావడం, ఇటువంటి కండిషను ఇప్పుడుంది బయట వాతావరణం. ఈ వాతావరణంలో మనకు యూజువల్గా వచ్చేటువంటి సమస్య ఆస్తమా. ఈ ఆస్తమా, బ్రోంకైటిస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా ఇబ్బంది పెడతాయి. సమ్మర్లో కొంచెం టెంపరేచర్ ఉంటుంది కాబట్టి కాస్త రిలీఫ్ అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఈ వాతావరణం చల్లగా అయిపోతుందో అప్పుడు మన లంగ్స్లో ఉండేటువంటి ఆ బ్రాంక్యూల్స్ అంటాం, అవి కాస్త షింక్ కావడం మొదలు పెడతాయి. కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడము, ప్లస్ ఉన్నటువంటి ఆ పైప్స్లో కొంచెం షింకేజ్ రావడం వల్ల బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంకా ముఖ్యమైనది, ఈ కోల్డ్కి ఆ హ్యూమిడిటీ ఎక్కువ పీల్చుకుంటాం ఒకటి, రెండోది ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి అలర్జెన్స్, ఏవైతే చెట్ల దగ్గర నుంచి వచ్చేటువంటి పుప్పొడి కావచ్చు, లేకపోతే ఇవన్నీ లేకపోయినా బయట నుంచి వచ్చేటువంటి డస్ట్ కూడా. ఇప్పుడు ఎండ వేడిగా ఉందనుకోండి, డస్ట్ పడితే మళ్ళీ అది కొంచెం వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. కానీ చల్లగా వాతావరణం ఉంటే ఏమవుతుందంటే ఆ డస్ట్ వచ్చి ఎక్కడైతే పడుతుందో అక్కడ అతుక్కుని పోతుంది. సో ఈవెన్ మన చేతికైనా కూడా అంత తొందరగా పోవు మనం కడుక్కుంటే తప్ప, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కాబట్టి అతుక్కుంటూనే ఉంటాయి. దాంతోపాటు మనం ఏం చేస్తామంటే తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్, సో ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా దీని మీద చాలా ఎఫెక్ట్గా క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందుకే బ్రీతింగ్ తీసుకోవడం కష్టం, పిల్లి కూతల్లాగా రావడం. కొంతమందికి బ్రీతింగ్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది, వదలడం కష్టంగా ఉంటుంది. ఇంకొంతమందికి బ్రీతింగ్ తీసుకోవడం కష్టం అవుతుంది, వదలడం ఈజీ అవుతుంది. సో రివర్స్, అది బ్రాంకైటిసా ఆస్తమా అనే దాన్ని బట్టి వాళ్ళకి ప్రాబ్లం. మొత్తానికైతే చాలా సఫర్ అవుతూ ఉంటారు బ్రీతింగ్ ప్రాబ్లం. అంటే ఎంత సఫర్ అవుతారంటే గాలి ఆడకపోతే మనం చచ్చిపోతామేమో అన్నంత భయంలో ఉండిపోతారు వాళ్ళు. ముఖ్యంగా కొంచెం ఎండ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ చల్లబడే కొద్దీ, ఈవినింగ్ అయ్యే కొద్దీ, చీకటి పడుతుందంటే చాలు భయం అనేది మొదలవుతూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటి ప్రాబ్లం ఇది, ఆస్తమా బ్రాంకైటిస్. కాబట్టి ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు సార్ దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చాలామంది మన మిత్రులు వీడియో చూసి అడుగుతున్నారు. అందుకోసం అని చెప్పి మనం ఈ బ్రాంకైటిస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే దానికి ముందు డైట్ అండి. మనము ఫాలో అయ్యేటువంటి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది అలర్జిక్ బ్రాంకైటిస్, అలర్జీ వల్ల క్రియేట్ అవుతుంది. అలర్జెన్ అని బయట నుంచి వచ్చి స్టిమ్యులేట్ చేస్తేనే అది వస్తుంది. అలర్జీ క్రియేట్ చేసేటివి మనకు టచ్ కాకపోతే అసలు మనకు ఆ ప్రాబ్లమే రాకుండా ఉంటుంది. సో ఈ అలర్జిక్ సబ్స్టెన్సెస్ ఏముంటాయంటే యూజువల్గా వీళ్ళు కొన్ని అవాయిడ్ చేయాలంటే పాలు, పాల సంబంధమైన పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న, జూను, మేగడ, మజ్జిగ కూడా. ఓకే, దాంతోపాటు పాలతో చేసినటువంటి స్వీట్స్, పాలతో చేసినటువంటి డ్రింక్స్, ఈ లస్సీ లేకపోతే ఈ ఫ్లేవర్డ్ మిల్క్స్, ఇటువంటివి ఏవి తీసుకోకూడదు. దాంతోపాటు సిట్రస్ ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఈ పుల్లగా ఉండేటువంటి పదార్థాలు, అంటే ఈ కమలాలు, బత్తాయిలు, మొసాంబి సంతరా అంటారు, పైనాపిల్, యాపిల్, జామకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, ఇవి విటమిన్ సి ఉంటాయి. సిట్రస్ అంటే ఈ వీటిలో ఉండేటువంటి ఈ విటమిన్ సి అనేది మనకు అలర్జీని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే మన బాడీలో ఏదైనా అలర్జీ లాంటిది వచ్చిందనుకోండి, సపోజ్ ఒక అలర్జిక్ సబ్స్టెన్స్ మన రెస్పిరేటరీ సిస్టంలో పడితే మన ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయిపోయి ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి దగ్గు క్రియేట్ చేసి దాన్ని బయట పంపిస్తుంది. సేమ్ అలర్జిక్ కారకాలు, అంటే ఈ విధంగా చేయడానికి విటమిన్ సి అనేది పనిచేస్తుంది. మీరు ఇక్కడ విటమిన్ సి తీసుకున్నారనుకోండి, ఆల్రెడీ లంగ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి వాటిలో ఉండేటువంటి అలర్జీని బయటకు పంపించడానికి ఇంకాస్త ఎక్కువ చేస్తుంది అది. అందుకని ఈ ఆస్తమా బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో విటమిన్ సి ఉండేటువంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. అలాగే నాన్ వెజిటేరియన్, అంటే బేసికల్గా ప్రకృతి వైద్యం చెప్పేది ఎనిమల్ సోర్స్ ఆఫ్ ఫుడ్ వద్దు అంటుంది, అంటే ఎనిమల్స్ నుంచి వచ్చేటువంటి ఏ ఫుడ్డు తీసుకోవద్దు అని చెప్తుంది. అందుకే పాలు కూడా కట్ చేశారు. పాలు కూడా ప్రకృతి వైద్యంలో నాన్ వెజ్ అంటాం మేము,
ఎందుకంటే ఆ చెట్టు నుంచి రాలేదు కదా, జంతువు నుంచి వస్తుంది కదా. జంతువు నుంచి వచ్చేటువంటి పదార్థాలు ఏ రూపంలో మీకు తీసుకున్నా అది అలర్జీలాగా పనిచేస్తుంది, ఆస్తమా బ్రాంకైటిస్ వాళ్ళకి. అందుకని నాన్ వెజిటేరియన్ మానేయాలి, ఎగ్ గుడ్డు కూడా మానేయాలండి. గుడ్డు కూడా నాన్ వెజే. చాలామంది ఇటీవల వచ్చిన వాళ్ళు కొత్తగా అడుగుతున్నారు గుడ్డు వెజండ్గా వస్తారని. గుడ్డు వెజలే అవుతుందండి, అది జంతువు నుంచి వస్తుంది కదా. మా గురువుగారు చెప్పినట్టు గుడ్డు చెట్టు నుంచి అయితే రాదు అండి, కోడి ముడ్డులో నుంచి వస్తుందని చెప్తాడు ఆయన. సో కాబట్టి అది నాన్ వెజ్ కిందే వస్తుంది. ఇది కాకుండా స్టోర్డ్ ఫుడ్ అంటే బయట ప్యాక్ చేసినవి, డబ్బాల్లో పెట్టినవి, అలాగే క్యానుల్లో పెట్టినవి, కలర్ వేసినటువంటివి, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉన్నటువంటివి, స్టోరేజ్ కెమికల్స్ ఉన్నట్టు, అంటే బయట ఫుడ్ అసలు టచ్ చేయొద్దు. పూర్తిగా మన ఇంట్లో చేసినటువంటి పదార్థాలనే మనం తీసుకోవాలి. సో ఈ బేకరీ ఫుడ్స్ పూర్తిగా, ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాల్సిందే. సాసులు, జెల్లీలు, ప్లస్ పేస్ట్రీలు ఇవన్నీ కూడా పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాఫీ టీ, కాఫీ టీలో కూడా మనం పాలేస్తాం కదా. సో కాబట్టి అది కూడా మానేయాల్సిందే, ఖచ్చితంగా మానేయాలి. అలాగే వెజిటబుల్స్లో గోంగూర, వంకాయ. సో అంటే ఇవన్నీ, ఈ లిస్ట్ అంతా కూడా మేము ఇన్ని సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్లో మేము అబ్జర్వ్ చేసినటువంటివి. ఈ లిస్ట్ మీకు మీతో షేర్ చేస్తున్నాను. వీటిని అవాయిడ్ చేయండి, పూర్తిగా అవాయిడ్ చేసి మిగతాయి తీసుకుంటూ ఉంటే మీకు అలర్జీ అనేది చాలా, అంటే అలర్జన్ దానికి స్టిమ్యులేషన్ అనేది ఉండదు. మరి అడగొచ్చు మీరు, సారా ఉన్నాయన్నీ కట్ చేసేసారు, ఇంకేం మిగిలి ఉన్నాయి అక్కడ తినడానికి? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. లిస్ట్ తినేసరికి భయం వేస్తుంది, కానీ ఆ లిస్ట్ నుంచి బయటకు వస్తే చాలా దొరుకుతాయి. అన్ని రకాల టిఫిన్లు, అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, చపాతి, ఇవి మీకు లిస్ట్ ఇస్తున్నానండి. మీరు నేచర్ క్యూర్ డాక్టర్ అయ్యండి, నువ్వు పూరీలు తినమంటావా, చపాతీలు తినమంటావా అని కొంతమంది నేచర్ క్యూర్ ప్రేమికులు వచ్చి నా మీద పడొద్దు. నేను చెప్తున్నాను జస్ట్ మీకు, అంటే ఇటువంటివి మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను. మీరు నేచర్ క్యూర్ ప్రేమిలు అయితే తినొద్దు, ఓకేనా? సో ఇటువంటివి టిఫిన్, అన్ని రకాల టిఫిన్లు తినొచ్చు. అలాగే అన్ని రకాల జొన్నలు, సజ్జలు, రాగులు, కందులు, మిల్లెట్స్, అన్ని మిల్లెట్స్ కూడా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దాల్, పప్పులు, పప్పు ధాన్యాలు అంటే పెసలు, శనగలు, ఇటువంటి అన్ని పప్పు ధాన్యాలు మీరు తీసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్, ఫ్రూట్స్లో మీకు మిగిలింది ఏంటంటే వాటర్మెలాన్, మస్క్మెలాన్ అంటే కర్బూజా, తర్బూజా అంటారు, ఇది తీసుకోవచ్చు. పనస పండు తీసుకోవచ్చు, దానిమ్మ, బొప్పాయి పండు. సో దీంతోపాటు సపోటా కూడా తీసుకోవచ్చు, అరటి పండు తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం అరటి పండు గురించి మీరు తెలుసుకోవాలంటే ఇది ఒక్కొక్కరి బాడీ వాళ్ళకు ఉన్నటువంటి తత్వాన్ని, శరీర తత్వాన్ని బట్టి పనిచేస్తుంది. కొంతమందికి అరటి పండు తీసుకుంటే అది కూడా అలర్జీగా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. అటువంటి తత్వం ఉన్నవాళ్ళు మాత్రం అరటి పండు తీసుకోకూడదు. లేని వాళ్ళు మామూలుగా దాన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే దానిలో పొటాషియం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని తీసుకోవచ్చు. ఇవి వీటిలో ఉన్నది ఏదైనా మీరు తీసుకోవచ్చు, ఫ్రూట్ తినాలి అనిపిస్తే. అలాగే అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు అన్నీ తినొచ్చు. ఆ గోంగూర, వంకాయ తప్ప ఈవెన్ ఆలుగడ్డ కూడా తినొచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఆలుగడ్డ, చేమదుంప ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు, వీటిలోనే తీసుకుంటూ ఉండాలి. అలాగే మీరు కొంచెం వెజిటబుల్ జ్యూసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారంటే ఈ ఆస్తమా బ్రాంకైటిస్ ప్రాబ్లం నుంచి బయటపడడం చాలా ఈజీ అవుతుంది. అంటే ఆవిరి, అంటే చిన్న ఆ గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్లు బాగా మరక్కచ్చేసి దాంట్లో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది, నీలగిరి తైలం అంటారు, అదొక రెండు డ్రాప్స్ వేసేసి గాలి పీల్చుకుంటూ ఉంటే ఆవిరి పట్టించారంటే ముక్కులంతా క్లీన్ అయిపోతాయి. మనం చెప్పినట్టు ఇంతకుముందు అగ్నిసార సూర్యభేద ప్రాణాయామ అంటారు, అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి రైట్లో నుంచి తీసుకోవాలి, రైట్లో నుంచి వదలాలి. చూడండి, మీరు గమనించండి, మీకు ఈ ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు లెఫ్ట్ బ్లాక్ అవుతుంటుంది యూజువల్గా, అంటే బాడీ ఇంకా కూల్ చేయాలనుకోవట్లేదు. అందుకని దానికి అసిస్ట్ చేయడానికి మీరు రైట్లో నుంచి తీసుకొని రైట్లో నుంచి వదులుతూ ఉండాలి. దీనికని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి మీకు రిలాక్సేషన్ అనేది వస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. ఆ గోరువెచ్చని నీళ్లు కొంచెం తులసి ఆకులు వేసుకొని మీరు ఎక్కడికి పోయినా ఫ్లాస్కులు పెట్టుకొని దాన్ని తాగుతూ ఉండాలి. మధ్య మధ్యలో తాగుతూ ఉంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే సూపులు, ఏదైనా సరే ఇంట్లో చేసిన సూపులు అండి, మళ్ళీ బయట దొరికేటువంటి ఆ సూప్ ప్యాకెట్లు తెచ్చి దాన్ని యాడ్ చేద్దాం. మనం చెప్పాం, ముందే చెప్పాం, బయట దొరికేటువంటి పదార్థాలు ఏది వాడొద్దు, బయట తయారు చేసినవి. మనం ఏదైనా సరే ఇంట్లోనే తయారు చేసుకోవాలి. సో ఇంట్లో తయారు చేసేటువంటి వాము తీసుకోండి, కొంచెం దాల్చిన చెక్క, పిప్పళ్ళు, ధనియాలు, జీలకర్ర ఇటువంటి వేసి కొంచెం ఉప్పు వేసేసి కషాయంలాగా చేసుకొని దాన్ని తీసుకోవచ్చు. లేదా వెజిటబుల్స్ అన్నీ కూడా
మీరు కట్ చేసేసి వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసి సూప్ తీసుకోవచ్చు. ముఖ్యంగా రెడ్ కలర్ ఉండేటివి మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి. మనం ఇంతకుముందు వీడియోస్లో రెడ్ కలర్ కలర్ థెరపీలాగా ఎలా పనిచేస్తుందని చెప్పి ఒక వీడియో షేర్ చేస్తున్నాం, వీలైతే అది చూడండి. సో రెడ్ కలర్ తీసుకుంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అందుకే దానిమ్మ బొప్పాయి అంటే బొప్పాయి రెడ్ అండ్ ఎల్లో రెండు కలుస్తుంది కాబట్టి అది డైజెస్టివ్ ట్రాక్ట్ కూడా క్లియర్ చేస్తుంది, అలాగే అట్ ద సేమ్ టైం మన లంగ్స్ కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని తీసుకోవాలి. అలాగే చలికి ఎక్స్పోజ్ కావద్దు. చల్లగా ఉండేటువంటి పదార్థాలు ఈ ఐస్ క్రీమ్లు ఇటువంటి కూల్ డ్రింక్లు ఇటువంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు, తీసుకోకుండా ఇది చేయొచ్చు. ఇంకా మీకు ఎప్పుడైనా బ్రీతింగ్ ప్రాబ్లం బాగా ఎక్కువ అనిపించింది అనుకోండి, మీరు చేయాల్సింది ఆవాలు, ఆవాలు తీసుకొని దాన్ని నల్లవాలైనా తెల్లవాలైనా పర్లేదు, ఆవాలను తీసుకొని బాగా నీళ్ళలో నానబెట్టి తర్వాత దాన్ని రుబ్బి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన దాన్ని మీ ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఈ ఆవాల పిండి పేస్ట్ చేసిన దాన్ని పెట్టి తర్వాత ఛాతీ చుట్టూ కట్టేసి గట్టిగా పొడి బట్ట చుట్టేసేయండి. ఒక 15-20 మినిట్స్కి ఫ్రీ బ్రీతింగ్ అనేది మీకు వస్తుంది, నార్మల్ బ్రీతింగ్ అనిపిస్తూ ఉంటుంది, ఆ వీజింగ్ తగ్గుతుంది, మీకు కాస్త రిలీఫ్ అనిపిస్తుంది ఖచ్చితంగా. అలాగే ఈ ఉబ్బసం పూర్తిగా తగ్గడానికి ఏం చేయాలి, ఏ హెర్బ్స్ వాడాలనేది మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం. కాబట్టి డైలీ లైఫ్లో మీరు చేసేటువంటి ప్రికాషన్స్ ఇవి తీసుకోగలిగితే మీకు అటాక్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, మీరు ఎవరైనా సరే ఇలా సఫర్ అవుతూ ఉంటే వీటిని ఇంప్లిమెంట్ చేసి ఆరోగ్యవంతులవుతారని కోరుకుంటున్నాను. ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇటువంటి విషయాలన్నీ చర్చిస్తూ ఉంటాము. మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల్ని మీరు అక్కడికి వచ్చి స్వయంగా నాతో చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితమండి, ఎవరైనా రావచ్చు. కాకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.